ప్రకాశం జిల్లా పొదిలి మండలం కమ్మలపాడు ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి ప్రారంభించారు. ప్రజలకు పాలన చేరువ చేసేందుకే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు కంబాలపాడులో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం. మనం ఏదైతే ఎన్నో రోజుల నుంచి వేచి వేచి చూస్తున్నామో, మన ముఖ్యమంత్రి గారు గ్రామ సచివాలయం అనే కొత్త స్ఫూర్తిని తీసుకొచ్చి గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ ప్రజలు ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళ గ్రామంలోనే ప్రతి ఒక్క పని పూర్తి చేసుకునే విధంగా దీన్ని గ్రామ సచివాలయానికి 13 మంది ఉద్యోగస్తులతో దీన్ని మొదలుపెట్టారు.
ముప్పయో తారీఖు ప్రతి ఒక్క గ్రామ సచివాలయం ఉద్యోగస్తులందరూ 130,000 మంది ఉద్యోగాలు తీసుకున్నారు. 1-1.5 నెలల వాళ్ళు ఉద్యోగాల్లో ట్రైనింగ్ తీసుకొని జనవరి 1 నుంచి పూర్తిగా వాళ్ళు విధుల్లోకి వస్తారు. అప్పటి వరకు గ్రామ వాలంటీర్లు ఉన్న సమస్యలు ఉన్న స్కీమ్లు ఏ ఇంటికి ఎన్నెన్ని లబ్ధులు చేకూరుతాయో అన్ని ఫార్మాట్స్ తయారు చేసి పెడతారు. వీళ్ళు ఎప్పుడైతే ఆక్యుపై చేస్తారో అప్పుడు ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క స్కీము గ్రామ పంచాయతీలో ప్రజలు ఎక్కడికి వెళ్లకుండా ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క అప్లికేషన్, ప్రతి ఒక్క పని ఇక్కడ గ్రామ సచివాలయంలోనే వాలంటీర్లు 50 ఇళ్ళకి ఒక్కొక్క మనిషిని తీసుకొచ్చి ప్రతి ఒక్క పని పూర్తి చేసుకోవచ్చు. ఈ సచివాలయం ద్వారా దాదాపు 500 పైన సర్వీసెస్, సేవలు అందించడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. దాంట్లో కొన్ని సమస్యలకి 72 గంటల్లో సమాధానం, మరికొన్ని సమస్యలకి పై ఆఫీసర్లకు పంపించి వివిధ ఆఫీసర్లకి వాళ్ళు వర్క్ చేసిన విధంగా దానికి సమాధానం దొరుకుతుంది. అందుకోసం గ్రామ ప్రజలందరినీ ఒకటే కోరుకునేది, ఈరోజు నుంచి రేపు జనవరి విధుల్లోకి వచ్చిన వెంటనే ఎవరూ ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రామ పంచాయతీ సచివాలయంలో ఉండి ప్రతి ఒక్క పని ఇక్కడనే పూర్తి చేసుకోవచ్చు. ఇది ఒక సువర్ణ అవకాశం. గాంధీజీ గారు 70 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల ముందు గ్రామ స్వరాజ్యం అనే నాందికి ఈరోజు 70 సంవత్సరాల తర్వాత దేశంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్క సేవా కార్యక్రమం ప్రజల వద్దకి డోర్ కొట్టి మరీ అందించుకున్నారు. దీనికి అందరం హర్షం జరిగింది. ఇది ఒక గొప్ప కార్యక్రమం, దీనికి అందరి సహకారం చాలా చాలా అవసరం. ప్రజలందరూ ఓపికతోటి ప్రతి ఒక్క పని గ్రామ సచివాలయంలో నెరవేర్చుకోవాల్సింది.